రాష్ట్రంలో 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షను రాజకీయ లబ్ధి కోసం 4 సంవత్సరాల 11 నెలల్లో చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పుకోవడానికి పెన్షన్లను అడ్డం పెట్టి అవ్వాతాతలను ఇబ్బంది పెట్టి లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. రాజకీయ లబ్ధి కోసం తన ఆడినటువంటి పెన్షన్ల డ్రామాలో 32 మంది అవ్వాతాతల మరణానికి కారణమయ్యాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏదైతే మొన్న 32 మంది అవ్వాతాతలు చనిపోయిన తర్వాత 2014లో తండ్రి చావును అడ్డం పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి తండ్రి యొక్క మరణంతో రాజకీయాల్లో నెగ్గాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి, 2019లో బాబాయ్ మరణంతో రాజకీయ లబ్ధి పొందాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈరోజు పెన్షన్ పొందుతున్నటువంటి అవ్వాతాతల మరణాలతోటి మరలా తిరిగి రాజకీయాలకు రావాలని చెప్పేసి శవరాజకీయాన్ని మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కోసం వెళ్ళి మరణించినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరగల. ఇది కృత్రిమంగా ఒక సమస్యను సృష్టించినటువంటి ఇష్యూ. ఈ ప్రభుత్వం కావాలని అవ్వాతాతలకి మరణాలకి కారణమైనటువంటి ప్రభుత్వం, 32 మంది అవ్వాతాతలు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 32 మంది అవ్వాతాతలు మరణించడానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి అయినటువంటి ధనంజయ రెడ్డి, సెర్పు సెక్రటరీ అయినటువంటి మురళీధర్ రెడ్డి అని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బంధువులైనటువంటి కాంట్రాక్టర్ల కోసం వారం రోజుల ముందుగానే 13,000 కోట్ల రూపాయలు డ్రా చేసి పెట్టుకొని 12,950 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి 31 మార్చి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్, 1 ఏప్రిల్ బ్యాంక్ హాలిడేస్ అని తెలిసి కూడా ఆసరాగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం పేద వర్గాల వారికి ఎలాగైనా సరే ఇబ్బందులు సృష్టించాలి, దాన్ని పక్క పార్టీ వారి మీదకి నెట్టాలనేటువంటి ఉద్దేశంతో, శవరాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో, శవరాజకీయాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు కొత్త కాదు, తన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం కోసం సోనియా గాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి వ్యక్తి, ఆ రోజు రిలయన్స్ వాళ్ళ మీదకి నెట్టేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళకే రాజ్యసభ ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ రోజున రిలయన్స్ వాళ్ళు చంపారు అని చెప్పి సోనియా గాంధీకి చెప్పి సోనియా గాంధీ సహాయంతో బెయిల్ పొందినటువంటి వ్యక్తి, ఈ రోజున ఆ గ్రూప్కు సంబంధించినటువంటి వ్యక్తికే రాజ్యసభ ఇచ్చారు. బాబాయ్ మరణాన్ని శివరాజకీయం చేసి లబ్ధి పొందారు. అన్నమయ్య డ్యాంలో గేట్లు సరిగా మెయింటైన్ చేయకపోవటం వల్ల ఆ రోజున 42 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఆ రోజు శివరాజకీయం చేసింది. ఈరోజు అవ్వాతాతల పెన్షన్దారులనే చావు కారణమై ఈరోజు శివరాజకీయం మొదలుపెట్టడమే కాకుండా వజ్రం అనేటువంటి ఒక అవ్వ మరణిస్తే జోగి రమేష్ అక్కడ వాలిపోయి వాళ్ళ నాయకుడికి శవరాజకీయాలు వారసత్వ రాజకీయాలుగా మారాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయాల్ని జోగి రమేష్ వారసత్వంగా తీసుకొని వజ్రమ శవాన్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నించాడు.
తన బంధువులందరూ కూడా ఉంచారు. ఏంటి పరిస్థితి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అయినటువంటి జోగి రమేష్ని, ఇవాళ రాష్ట్ర ప్రజల మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి గురించి ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈ దగాకోరు ముఖ్యమంత్రి, ఈ అబద్ధాల కోరు ముఖ్యమంత్రి, ఈ మోసాల కోరు ముఖ్యమంత్రి, ఈ ముఠాల ఈ దొంగల ముఠా కోరు ముఖ్యమంత్రి, ఈ అవినీతి పరుల కోరు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ఇంటికి పంపించాలి, లేకపోతే రోజు రోజుకి కొత్త కొత్త డ్రామాలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఇంకెందరో ప్రజలు మరణానికి కారకుడవుతాడేమోనని చెప్పేసి రాష్ట్ర ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. జగన్ చేసేది శివరాజకీయమని, జగన్ చేసేది శివరాజకీయం మాత్రమే అని చెప్పేసి ఒక పక్కన నీ సొంత చెల్లెలైనటువంటి నీ బాబాయ్ కూతురైనటువంటి సునీతారెడ్డి గారు, షర్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు. మా అన్నయ్య చేసేది మొత్తం శివరాజకీయమే, శివరాజకీయం మాత్రమే చేస్తాడని చెప్పేసి మరో పక్కన నీ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నప్పుడు, ఇంకా శివరాజకీయాలను అడ్డం పెట్టుకొని మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ఇక చేసింది ఏమి లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఇంకొక 20 రోజులు మసిపూసి మారడికాయ చేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అయి ఓటేస్తారేమోనని చెప్పేసి నువ్వు భావిస్తూ ఉన్నావు. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి వార్డులో కూడా చిన్న పిల్లగాడి దగ్గర నుంచి అవ్వా తాతమ్మల వరకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దగాకోరు, ఈ అవినీతి పరుడు, ఈ యొక్క అబద్ధాల కోరు మాకొద్దు, ఇప్పటికే మా భవిష్యత్తు మా నాశనం అయిపోయింది, మా పిల్లల భవిష్యత్తు అయినా సరే కాపాడుకోవాలి, అది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పేటువంటి మాటల్ని నమ్మట్లేదని చెప్పేసి ఇంకా ఏదో ఒక విధంగా ఏదో కుట్ర బన్నాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, పేదల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే, పెన్షన్ల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వెందుకు ఈ డబ్బులు వారం రోజుల ముందు నువ్వు డ్రా చేసి పెట్టుకోలేదని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతా ఉన్నా. ఫిబ్రవరి నెలలో నొక్కినటువంటి బట్టలకి చేయూత కానీ, ఈబీసీ నేస్తానికి కానీ, విద్యాదీవెనకు కానీ, ఆరోగ్యశ్రీకి కానీ ఎందుకు ఈరోజు వరకు నువ్వు డబ్బులు డిపాజిట్ చేయలేకపోయావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీకు నిజంగా సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజు నుండి 31వ తారీఖు లోపు 4 పథకాలకు బట్టలు లెక్కి ఒక్క పథకంలో కూడా డబ్బులు వేయనటువంటి వ్యక్తి నువ్వు, నీ యొక్క సొంత కులానికి సంబంధించినటువంటి కమిషన్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్ల కోసం 1300 కోట్లు వేసావే, నిజంగా కనుక నువ్వు వాటితో పాటు ఈ 2000 కోట్ల రూపాయలు డ్రా చేసి ముందే పెట్టుకొని ఉండుంటే ఒక్క అవ్వా తాత కూడా చనిపోయేవారు కాదు కదా. అంటే నీ దురుద్దేశం అర్థమవుతా ఉంది. పెన్షన్లు ఆలస్యం చేయాలి, అందరూ ఒకటే రోజు రావాలి, ఏదో ఒక విధంగా అపోహలు సృష్టించాలి, చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క మరణాలని శివరాజకీయం చేసి మళ్ళీ లబ్ధి పొందాలని చెప్పేసి నువ్వు చూస్తున్నట్లుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెన్షన్లు కావాలని ఆలస్యం చేసి, కావాలని చెప్పేసి అవ్వాతాతముల చావుకు కారణమైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ జవహర్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యదర్శి అయినటువంటి ధనంజయ రెడ్డి గారి మీద, సెర్ప్ కార్యదర్శి అయినటువంటి మురళీధర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీని మీద దర్యాప్తు జరపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. లేదంటే రానున్న రోజుల్లో అధికారం కోసం వీళ్ళు తండ్రిని చంపిన వాళ్ళు, బాబాయిని చంపిన వాళ్ళు, సామాన్యులు చంపిన వాళ్ళు ఇంకెన్ని కుట్రలైనా సరే పన్నేటువంటి అవకాశం ఉన్నది. దయచేసి
ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వచ్చే నెల అయినా సరే అవ్వాతాతలకు సక్రమంగా పెన్షన్లు అందాలి అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర నుండి, ముఖ్యమంత్రి దగ్గర నుండి, సెర్పు కార్యదర్శి దగ్గర నుండి, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి దగ్గర నుండి అందరి మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం.